నరేష్ అంటే ఇందాక మన యాంకర్ చెప్పినట్టుగా ఇంతవరకు అల్లరి నరేష్ అని అలవాటు అయిపోయింది మాకు అప్పుడే చాలా సంవత్సరాలుగా. బట్ నువ్వు ఈ ఉగ్ర రూపంలో రావడం, ఇప్పటి నుంచి నిన్ను ఉగ్రం నరేష్ అనే పిలిచే రేంజ్ ఈ సినిమాతో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? డెఫినెట్గా అండి. అంటే నన్ను ఎలా పిలుస్తారో తెలియదు. అల్లరి నరేష్ని పిలిచినా, ఈధర్ నరేష్ని పిలిచినా, ఉగ్ర నరేష్ని పిలిచినా, నాంది నరేష్ని పిలిచినా పెరుగుతాను నేను. బట్ నరేష్ హ్యాపీ అండి నాకు. అంటే నార్మల్గా దీనికి క్యారెక్టర్కి ఇన్ జనరల్గా ఎంటర్టైన్మెంట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అని కదా, కామెడీ చేసే హీరోలు కానీ ఆర్టిస్టులు కానీ సీరియస్ రోల్స్లోకి వచ్చినప్పుడు ఆడియన్స్ వైపు నుంచి రిసెప్షన్ కొంచెం తక్కువ ఉంటుంది నార్మల్గా ఇన్ ఎనీ లాంగ్వేజ్. కాదండి, అంటే అది మనం ఒక అండర్ కేటగిరీ చేస్తాం సార్. కామెడీ అన్నది చాలా చిరచూపు చూస్తారు. ఫస్ట్ కామెడీ చేసినవాడు ఏదైనా చేస్తాడు. ఉదాహరణకి మొన్న బ్రహ్మానందం గారు రంగం మార్తాండ అని చూడండి, లేకపోతే సూర్యని చూడండి, ఏదైనా చేయగలుగుతాం సార్. అంటే కామెడీ చేయగలిగాడు అంటే కామెడీ కష్టం అండి. నాకు నవరసాల్లో నాకు తెలిసి, అంటే నేను ఇప్పుడు 2 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి కామెడీ చేసి అంటే కామెడీ చేయడం చాలా కష్టం, నవ్వించడం కష్టం అండి, ఏడిపించడం చాలా ఈజీ. అంటే ఈ సినిమా క్యారెక్టర్ మీకు చాలా ఈజీ అనిపించిందండి చేసినప్పుడు? లేదండి, ఇట్స్ నాట్ ఈజీ అండి. ఇక్కడ ఇక్కడ పక్కన ఉన్నాడుగా మా ఆయన, అసలు నార్మల్ టాస్క్ మాస్టర్ మాస్టర్ కాదండి. బట్ ఈ టోల్డ్ మీ అండి, అంటే కొంచెం నాకు ఎక్కడ మీ పాత సినిమాలు, మీ పాత జ్ఞాపకాలు కనిపించకూడదు మీ బాడీ లాంగ్వేజ్లో కానీ. నేను చూసినప్పుడు ఎక్కడో ఒక చోట మీరు 59 సినిమాలు చేశారండి, ఆ అల్లరి నరేష్ కనిపించకూడదు, ఓన్లీ శివకుమార్ కనిపించాలని చెప్పాడు. సో నాకు ఇన్ ఫస్ట్ ప్లస్ల కంటే మైనస్లు చెప్పాడు, మీది ఇది బాగో సార్, ఇది బాగో సార్, ఇది బాగో సార్, ఇలా నాకు తోడు, ఈ క్యారెక్టర్కి వద్దు అని నాకు క్లియర్గా చెప్పాడు. సో వెన్ ఆ డైరెక్టర్ నాకు క్లియర్గా గైడ్ చేసినప్పుడు నాకు అర్థమైపోతుందండి, ఓకే నా పొటెన్షియల్ ఇది, నా నెగిటివ్స్ నా పాజిటివ్స్. సో ఆ నెగిటివ్స్ అంత పాజిటివ్స్ అంత బాగా తీసుకున్నాను, నెగిటివ్ కూడా అంత తీసుకున్నానండి. అండ్ ఆయన ఏం చెప్పాడో అదే చేశానండి అంతే. ఆఫ్టర్ ఆల్ సెటిల్డన్, ఇప్పుడు మోర్ పర్టికులర్గా ఈ క్యారెక్టర్ని హ్యాండిల్ చేసినప్పుడు వాట్ ఆర్ ది స్పెషల్ ఛాలెంజెస్ మీరు ఫేస్ చేసి ఉంటారు 100% ఇలాంటి క్యారెక్టర్ చేసినప్పుడు? అంటే ఎమోషనల్లీ అది నేను పక్కన పెడతానండి. అంటే వి కెనాట్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అండి. నేను ఒకటే నమ్ముతాను, ఐఎమ్ నాట్ అ మెథడ్ యాక్టర్ అండి. ఒక యాక్ట్ చేసినప్పుడు ఎంతో 99.9% మనం క్యారెక్టర్లు ఉన్నా కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏదైనా జరిగిన సెట్లు ఇన్సిడెంట్ జరిగిన మనం రియాక్ట్ అవ్వాలి, మనం ఉండాలి. అండ్ ఐ వాజ్ లైక్ 90% వాట్ ఎవర్ హీట్ నీ టోల్ మీ. నాకు బాగా ఇన్స్పిరేషన్ ఏంటంటేనండి, ఒక ఇన్స్పెక్టర్ మన టూ వెంకట్ గారు 106 కేసెస్ సాల్వ్ చేశారండి ముంబై నుంచి. ఆయన కేస్ స్టడీస్ మొత్తం తీసుకొచ్చి చెప్పారండి, సార్ ఇది 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 ఇలా ఉంటుంది. ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తానండి, అంటే చాలా జోలుగా ఉంటాడు. అసలు ఈయన పోలీసా అనుకుంటారు మనం, నార్మల్ మనిషిలా ఉంటాడు. అలా ఉండాలి, ఒక అండగా ఉండాలి, ఒక అన్నలా ఉండాలి అని చెప్పాడు ఆయన. సో దానికోసం సిన్సియర్గా ఉండి అన్నట్టు. వెరీ గుడ్. డైరెక్టర్ చెప్పిందే చేశారా, మీ స్పెషల్ ఆర్టికులేషన్ ఏమైనా ఉందా ఈ క్యారెక్టర్లో? లేదండి, నథింగ్. ఆయన ఏం చెప్పారో అదే చేశారు. అంటే తను యాక్టర్స్ చూపిస్తారండి. అంటే కొన్ని అదృష్టం ఏంటంటేనంటే కొంత చాలామంది డైరెక్టర్స్ యాక్టర్స్ చూపిస్తారు. సో దాంట్లో మనం ఇమిటేట్ చేసి వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారు, వాళ్ళు ఫీల్ ఏం కావాలనుకుంటున్నారు 50-90% మనం తీసుకుని మనం ఓన్ చేసుకోవాలి. కొంచెం చేసుకుని మనం పుష్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. 60 సినిమాలు చేసిన అల్లరి నరేష్కి డైరెక్టర్ చెప్పిందే చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటే, అంటే మీరు మా నాన్న డైరెక్టర్ అండి, నేను డైరెక్టర్ ఆర్టిస్ట్ని. అంటే ఇప్పుడు కూడా 60 సినిమాలు చేసిన నరేష్ ఆయన చెప్పిందే చేశాను అంటాం అనేది ఎంతవరకు? కాదండి, అంటే ఇప్పుడు కథ రాసుకున్నప్పుడు, ఇప్పుడు నాంది రాసుకున్నప్పుడు అండి, ఇట్ వాజ్ అ డిఫరెంట్ ఫిల్మ్. అప్పటి వరకు నేను కామెడీ సినిమాలు చేస్తాను, నన్ను కొత్తగా ఊహించుకుని రాసుకున్నాను. దాని తర్వాత నన్ను కొత్తగా చూపించాల్సుకున్న డైరెక్టర్ నా పొటెన్షియల్ ఈయనకి ఫస్ట్ టైం నాకు ఎప్పుడు నా కామెడీ ఇష్టం ఉండదు కదా, సార్ మీరు అండర్ రేటెడ్ సార్, మీరు కామెడీలో ఉండిపోయారు సార్, బయటకు రండి అని ఫస్ట్ నన్ను చెప్పింది ఈయన. సో ఆయన ఎంత ఊహించుకుని ఉంటారండి క్యారెక్టర్ కోసం, ఒక డెఫినెట్గా ఇలాగ ఉండాలి, నా హీరో ఎలా ఉండాలి, నా ఆర్క్ ఎలా ఉండాలి, నా హీరో క్యారెక్టర్ ఎలా రేజ్ అవ్వాలని. సో వాట్ ఎవర్ దిస్ ఇస్ ఫైన్ అండి. ఉగ్రం లాంటి ప్రయోగాత్మక చిత్రాలు అంతకుముందు కూడా చాలా చేశారు, కానీ కొన్ని సక్సెస్ అయినాయి, ఎక్కువ శాతం సక్సెస్ కాలేదు. కానీ అంతకుముందు నాంది సక్సెస్ అయితే ఇది ఏ నమ్మకంతో మీరు చేశారు అంటే? అంటే ఇప్పుడు నేను అండ్ ప్రాణం అండి, నా కెరియర్లో బెస్ట్ సినిమాస్ నేను చెప్పుకుంటాను. బట్ అది వాజ్ టూ ఎర్లీ, అప్పటికి నేను ఇంకా కామెడీ హీరోనా ఏ హీరోనా తెలియట్లేదు, జానర్ యాక్సెప్ట్ చేస్తారు ఆడియన్స్ అని. ఆ టైంలో ఎర్లీగా చేశాను, అది కొంచెం లేట్గా చేసి ఈ పాయింట్ ఆఫ్ టైంలో చేస్తుంటే నేను కానీ ప్రాణం కానీ పెద్ద సక్సెస్ అయ్యి ఉండదండి. సో ఐ థాట్ ఓకే, గమ్యం తర్వాత అట్లీస్ట్ కొంచెం మార్చి ఉండాల్సిందే నేను.
బట్ అలా కాకుండా వెళ్ళిపోయాను. అంటే ఒక ఎక్కడో సేఫ్గా మనకు తెలియకుండా ఏంటంటే నరేష్ అంటే కామెడీ, నరేష్ అంటే ఇది. నా దగ్గరకు వచ్చి కథలు అలా వచ్చినాయంటే నా చుట్టుపక్కల ఉన్న మనుషులు కూడా నువ్వు కామెడీ తప్ప ఇది చేయలేవు, నువ్వు కామెడీ తప్ప ఏం చేయలేవు. సో సమ్ వన్ హ్యాస్ టు కమ్ అండ్ టెల్ మీ నువ్వు కామెడీ కాదు ఇది కూడా చేయగలుగుతాను. ఆ నమ్మకం వచ్చిన ఆ నమ్మకం నా మీద పెట్టుకున్న వ్యక్తి విజయ్ గారు, ఆ నాంది తోటి అండ్ సతీష్ గారు, విఘ్నేష్ సతీష్ గారు ఇద్దరు ప్రొడ్యూసర్. సో దాని తర్వాత మళ్ళీ విజయ్ గారు. విజయ్, ఇలాంటి పెరోషెట్